రామారావు ప్రాజెక్ట్ బైక్ ర్యాలీగా వెళ్లి ప్రాజెక్టును పరిశీలించిన రామానాయుడు. 2017లో 8 కోట్లు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆగిపోయిన టెండర్. 20 రోజులు లోగా తారక రామారావు జలాశయానికి నిధులు కేటాయించకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు మన మినిస్టర్ గూడి ముత్యాల నాయుడు. గడప గడపకు ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రజలకు మొహం చూపించలేక తన కూతుర్ని గడప గడపకు కార్యక్రమానికి పంపిస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎలక్షన్లో మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది అని కార్యకర్తల్లో జోష్ నింపారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఘాట్ రోడ్ జంక్షన్లో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా సుమారు 5000 మంది సమావేశం. అనంతరం గవిరెడ్డి రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా 100 మంది రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు ఘాట్ రోడ్ నుండి 2000 బైకులతో తారక రామారావు ప్రాజెక్టు వరకు బైక్ ర్యాలీ పాయింట్. అనంతరం మాడుగుల బస్ స్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రామానాయుడు. తారక రామారావు ప్రాజెక్టు బైక్ ర్యాలీగా వెళ్లి ప్రాజెక్టును పరిశీలించిన రామానాయుడు. 2017లో 8 కోట్లు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆగిపోయిన టెండర్. 20 రోజులు లోగా తారక రామారావు జలాశయానికి నిధులు కేటాయించకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు మన మినిస్టర్ గూడి ముత్యాల నాయుడు. గడప గడపకు ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రజలకు మొహం చూపించలేక తన కూతుర్ని గడప గడపకు కార్యక్రమానికి పంపిస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎలక్షన్లో మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది అని కార్యకర్తల్లో జోష్ నింపారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఘాట్ రోడ్ జంక్షన్లో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా సుమారు 5000 మంది సమావేశం. అనంతరం గవిరెడ్డి రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా 100 మంది రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు ఘాట్ రోడ్ నుండి 2000 బైకులతో తారక రామారావు ప్రాజెక్టు వరకు బైక్ ర్యాలీ పాయింట్. అనంతరం మాడుగుల బస్ స్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రామానాయుడు. మూడు వేల 3500 నుంచి 4800 ఎకరాల వరకు ఈ యొక్క ప్రాంతంలోని కోడూరు కానీ తాటిపత్తి కానీ అదేవిధంగా ఎంకోటపాడు వల్లాపురం సాగరం కొంత భాగం కోడూరు అదేవిధంగా కేజీపురం ముకుందపురం ఒంటరిపాలెం గ్రామాలకు చెందినటువంటి దాదాపుగా 4000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి ఈ మినీ డ్యామ్. అయితే నేను ఒకటే కోరుతున్నాను, ఇక్కడ నేను ఎప్పుడు కూడా ప్రజలకు మేలు జరగాల, ప్రాంతం అభివృద్ధి చెందాల, మా ధ్యేయం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తరఫు ధ్యేయం అదే. ఈరోజు ఉన్న పరిస్థితుల్లోని నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రత్యేకించి రండి, ప్రత్యేకించి ఈరోజు ఇది దాదాపుగా 101 నుంచి 112 మీటర్లు అంటే మనకున్నటువంటి నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో ఉన్నట్లయితే దాదాపుగా 4000 ఎకరాలు కూడా 2 పంటలకి నీరిచ్చే అవకాశం ఉన్నటువంటి డ్యామ్ ఇది. అయితే నేను గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు చాలా వరకు ప్రయత్నం చేసి సాధించి ఆ రోజు బాలకృష్ణ గారు కానీ తారక రామారాజు గారు పెట్టారన్న తండ్రి గారి పేరు పెట్టారు, దాన్ని మంజూరు చేయించాలని చెప్పి మీరు రికమెండ్ కావాలని చెప్పి మేము వెళ్ళి అడిగితే వెంటనే ఉన్నటువంటి ఇరిగేషన్ మద్దతుకి వెళ్ళి వెంటనే దాన్ని నిధులు మంజూరు చేయించారు. ఇక్కడ కూడా ఉన్నటువంటి హర్డిల్స్ని మేము సాల్వ్ చేయించాం అధికారులతో కానీ ప్రజలతో కానీ. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మనకు ఎప్పుడైతే ఈ యొక్క డ్యామ్ తాలూకా ఈ 8.5 కోట్లు రిలీజ్ అయిందో దాన్ని టెండర్కి వెళ్ళినప్పుడు ఎన్నికలు వచ్చి ఆగిపోయింది. మరి తర్వాత ఎన్నికలైన తర్వాత ఈరోజు 3 సంవత్సరాలు అయింది. నేను ఒకటే అడుగుతాను, ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, అందులోని మంత్రి కాని కంత్రి, ఈ కంత్రిని ఈ యొక్క నియోజకవర్గంలోనే ఓట్లేసి 2 దఫాలు గెలిపించి ఈ ప్రజలు ఎంత తప్పు చేశారో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అర్థిస్తా ఉన్నాను. ప్రజల్ని ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి రోడ్లు కానీ అవి అప్పటికి కూడా 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇచ్చినటువంటి అనేక అభివృద్ధి పనులకి నిధులు మంజూరు చేయక అనేక మంది అప్పులు పాలైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మేము ఇచ్చినటువంటి డ్యాములు ఏవైతే ఉన్నాయో ఈరోజు తారక రామారావు రిజర్వాయర్ కానీ లేదు మనకున్నటువంటి ఉరగడ్డ కానీ పెద్ద ఎరుకున్నటువంటి కుడికాలో కానీ అది ఒక 6 కోట్లు, ఇది ఒక 8.5 కోట్లు, ఇది ఒక 8.5 కోట్లు ఇంత డబ్బుని తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకు మేలు జరగాలని చెప్పి మేము ఆతృతతోని మేము పనిచేస్తే ఆ రోజు మరి ఈరోజు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఇదే మంత్రి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం మాట్లాడాడు అనుజు, నాకు అధికారం లేదు అందువల్ల నేను ఏం చేయలేను, ఏదైనా మీరు చేయాలనుకుంటే బోర్ తీయించాలన్నా లేదు రోడ్డు వేయించాలన్నా రామానాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు మాట మాట్లాడాడు. మరి మాకు అధికారం లేదు, చంద్రబాబు నాయుడు మాకు ఏమి నిధులు ఇవ్వలేదని చెప్పి ఆ రోజు చెప్పిన పెద్ద మనిషి, మరి 2019లో నువ్వు అధికారులకు వచ్చావు, ఏం పీకావని అడుగుతా ఉన్నాను, ఈ నియోజకవర్గానికి ఏం వెలగబోసని అడుగుతా ఉన్నాను,
ఈ నియోజకవర్గంలోని అభివృద్ధిని ఏనాడైనా సరే సమీక్షించామని అడుగుతా ఉన్నాను. నువ్వు అడుగుతున్నావు మీ కార్యకర్తలు వెళ్తే మరి సిగ్గుతోటి అరే పంచాయతీ యోజన తలక బోర్కి ఓపెనింగ్ చేయడానికి నేను రావడానికి సిగ్గుపడుతున్నానరా బాబు అని చెప్పి నీ కార్యకర్తల దగ్గర మొరపెట్టుకునే పరిస్థితి ఉంది ఈరోజు. అంటే ఈరోజు మీరు ఆలోచన చేయాలా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. నీకు నిజంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రజల మీద నమ్మకం ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు కానీ ఉన్నటువంటి డ్యాంలు కానీ పూర్తి చేసి నీ సిద్ధశుద్ధి నిరూపించుకోమని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తున్నాను.